Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Pulivendulaku goodbye cheppestunnara Pulivendula ee peru vinagane AP rajakeeyal meeda avagahana unna variki YSR family first gurtuku vastundi 1978 ennikalo YS Rajasekhar Reddy first time Pulivendula shasana sabhaku Reddy Congress tarapuna poti chesaru ఆయన తొలిసారి రంగంలోకి దిగిన మంచి మెజారిటీతో విజయం సాధించారు. అది మొదలు పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబం ఎత్తిన జెండా ఈ రోజు వరకు దించలేదు. మధ్యలో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి అన్ని సీట్లు కైవసం చేసుకున్నా కూడా పులివెందులు మాత్రం వైఎస్ఆర్ కుటుంబం నుంచి విడిపోలేదు, ఓడిపోలేదు. వైఎస్ఆర్ కుటుంబం నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ పురుషోత్తం రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ ఇలా చాలా మంది ఎమ్మెల్యేలుగా పులివెందుల నుంచి నెగ్గారు. ప్రస్తుతం వైఎస్ఆర్ తనయుడు జగన్ రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన 90,000 పైచిలకు మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. అలా పులివెందుల వైఎస్ఆర్ ఫ్యామిలీకి విజయాల లోగిలుగా మారిన నేపథ్యంలో జగన్ మరిన్ని సార్లు అక్కడి నుంచే సునాయాసంగా గెలవచ్చు. కానీ 2024 ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి పోటీ చేస్తారా అన్న చర్చ అయితే అధికార పార్టీలో ఇప్పుడే మొదలైందట. అంతేకాదు కడప జిల్లాలోనూ దీనిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. జగన్ వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేయకుండా ఉత్తరాంధ్ర జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ తో పాటు తాను అక్కడి నుంచే పనిచేస్తాను అన్న గట్టి సందేశం ఇచ్చేందుకే జగన్ అక్కడ ఒక సీటును ఎంచుకుని మరీ బరిలోకి దిగుతారని అంటున్నారు. అది నిజమైతే పులివెందులలో ఎవరు పోటీ చేస్తారు అన్నదే ప్రశ్న. దానికి జవాబు అని కాదు, కానీ రకరకాలైన ప్రచారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. అందులో ఒకటి ఏమిటి అంటే జగన్ సతీమణి వైఎస్ భారతి ఈసారి పులివెందుల నుంచి పోటీ చేస్తారు అని. జగన్ పులివెందులు వదిలిపెడితే సతీమణి భారతి అక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ బాధ్యతలు చూస్తారని అంటున్నారు. ఒక విధంగా ఇది ఇంట్రెస్టింగ్ మ్యాటర్ గానే చూడాలి. జగన్ రాజకీయ జీవితంలో భారతది ఇప్పటి వరకు తెర వెనుక పాత్ర. అయితే ఆమె కూడా రాజకీయాల మీద మంచి అవగాహనతో ఉన్నారని అంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆమెను ఎమ్మెల్యేగా పోటీకి దించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చే ఆలోచన అయితే జగన్ కు ఉంది అంటున్నారు. ఈ విధంగా వైసీపీలో తన తర్వాత స్థానం నంబర్ 2గా ఆమెను ఉంచాలని ఆయన భావిస్తున్నారు అన్నదే ప్రచారం. అదే కనుక నిజమైతే మాత్రం అటు పులివెందులతో పాటు ఇటు ఉత్తరాంధ్ర రాజకీయాలు కూడా వేరే లెవెల్లో ఉండడం ఖాయం.